ఈరోజు ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్వర్గీయ రతన్ టాటాకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతమాత ముద్దుబిడ్డ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించడం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు. దయామయుడు, దేశభక్తి పరుడు, స్నేహశీలి, కార్మిక బంధు, పారిశ్రామిక విప్లవకారుడు, భారతదేశానికి దిక్సూచి, సూదిగుండు మొదలు గాలి మోటార్ వరకు తయారు చేసి దేశానికి ప్రపంచ దేశాలకు అందించినటువంటి మహనీయుడు రతన్ టాటా అని, కరోనా సమయంలో ఏ పారిశ్రామికవేత్త రాజకీయ నాయకుడు చేయనటువంటి ఆర్థిక సహాయాన్ని దేశానికి అందించిన భగవంతుడు అని, భారతదేశానికి దేవుడిచ్చినటువంటి వరమని, సామాన్యుడు కూడా కారుల తిరగాలి అని దృక్పథంతో లక్ష రూపాయల కారు అందించిన మహనీయుడు మన రతన్ టాటా అని కొనియాడారు. అటువంటి పుణ్యపురుషుణ్ణి పేరు పారిశ్రామిక వార్డులకు పెట్టాలని, జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో పార్లమెంటులో అతని విగ్రహం ఏర్పాటు చేయాలని, ఏదైనా పారిశ్రామిక వార్డుకు ఆయన పేరు పెట్టాలని అతని మా యొక్క సభ్యులందరం కూడా ఏకగ్రీవ తీర్మానించారు. సూదిగుండు మొదలు గాలి మోటార్ వరకు తయారు చేసిన గనుడు మన రతన్ టాటా. దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా ఒక దిక్సూచి అని చెప్పక తప్పదు. కరోనా సమయంలో తన సంపాదించిన ఆస్తిలో 60% భారతదేశానికి ఇచ్చినటువంటి మహా నాయకుడు, మహా గనుడు, ఆయన ఒక దేవుడు అని కూడా ఈ సందర్భంగా మేము కొనియాడుతూ ఉన్నాం. సామాన్యుడు కారు కొనాలంటే కొనలేని పరిస్థితుల్లో 100,000 రూపాయల నానో కారును అందించినటువంటి మహనీయుడు ఆ దేవుడు ఈరోజు మనలో లేడు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయన పేరును ఏ పారిశ్రామిక వాడికైనా రతన్ టాటా పారిశ్రామిక వాడి పేరు పెట్టాలని మేము ఏకగ్రీవంగా కూడా తీర్మానిస్తూ ఉన్నాం. పారిశ్రామిక వాడల్లో కూడా ఆయన ఆత్మశాంతి ఉండాలంటే రతన్ టాటా చేసినటువంటి టాటా వస్తువులే కొట్టామని మేమందరం ప్రమాణం చేస్తున్నాము.